ద్వాదశ రాశి ఫలంలో భాగంగా తులారాశి తులారాశి వారికి జనవరి మాసం అనుకూల ప్రతికూల అంశాలు ఎలా ఉన్నాయి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తులారాశి వారికి జనవరి మాసం చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అన్నింట జయం అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు కూడా చక్కటి ధనాదాయాన్ని పొందే అవకాశం ఉంది మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి బంధువుల నుంచి మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందటమే కాకుండా మీరు చేసేటువంటి కార్యానికి మద్దతు పెరగటం అలాగే మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేసేటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది సంతానంతో అలాగే మా బంధుమిత్రులతో చాలా సన్నిహితంగా మెలుగుతారు ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవిస్తారు అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం విందులు విహారాలలో పాల్గొంటారు చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణంతో నిండి ఉంటుంది ఈ మాసం అంతా కూడా కుటుంబంలో భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కనిపిస్తుంది ఆనందకరమైనటువంటి క్షణాలను అనుభవిస్తూ ఉంటారు చక్కటి మృష్టాన్న భోజన యోగం ఉంటుంది ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సమయానికి మీకు ఆహారం అన్ని రకాల సేవలు కూడా అందుతాయి అలాగే చేసేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అందులో చాలా దూరంగా ఆలోచించి మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మీరు చేసేటువంటి ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది నూతనంగా పెట్టేటువంటి పెట్టుబడులు మరింత లాభాన్ని ఇస్తాయి వ్యాపారపరంగా చక్కటి లాభాలను పొందుతారు అలాగే ఉద్యోగ ధర్మాలలో ఉండేటువంటి వారు కీర్తివంతులవుతారు మిమ్మల్ని మరింతమంది పొగడ్తలతో ముంచెత్తుతారు మీరు చేసేటువంటి కార్య ఆమోదయోగ్యంగా ఉండేటువంటి కార్యముల వల్ల అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు మిగతా నిర్మాణాది రంగాలలో ఉండేటువంటి వారికి కూడా లాభాన్ని తెచ్చిపెట్టే మాసంగా చెప్పాలి మిగతా అన్ని రంగాలలో ఉండే వారికి చక్కటి నూతన అవకాశాలని ఉత్తేజాన్ని కొలుగజేసే మాసంగా ఈ మాసాన్ని చెప్పాలి లేకపోతే మాసాంతంలో ఈ కుజగ్రహ ప్రభావం చేత కొంత కఠినమైనటువంటి మాట కఠినంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది మీకు వాక్ దోషం కలగటం అంటే మీరు అనుకోని మాట జారటం కానీ లేకపోతే కొంత క్రోధంతో ప్రవర్తించడం కానీ కనిపించే అవకాశాలు ఉన్నాయి అలాగే శారీరకంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది శారీరక గాయాలు అవ్వటం కానీ వాహనంలో చేత ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు సంభవించడం కానీ అవి చిన్నవి అయినప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మొత్తం మీద తులారాశివారు ఈ మాసంలో అన్ని రకాలైనటువంటి అనుకూలతలను పొందుతున్నప్పటికీ స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాన్ని ప్రత్యేకంగా పొందుతారు మీకు స్త్రీ మూలకమైనటువంటి లాభాన్ని పొందుతారు కుటుంబ పరంగా కూడా చక్కటి లాభాలనే పొందుతారు ఆమోదయోగ్యమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ఈ మాసంలో అయినప్పటికీ శారీరకంగా కొంత నష్టము ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కొంత కఠినమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి అవకాశము కఠినమైనటువంటి మాట తీరు ఈ మాసాంతంలో గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే వాటిని పరికించి చూసుకోండి అనవసరమైనటువంటి చోట అవసరం లేని చోట కఠినమైన పదజాలాన్ని వాడకుండా ఉండేలాగా ప్రయత్నం చేయండి అలాగే వాహనములతో జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా జాగరూకతతో ప్రవర్తించి వాటి నుంచి బయటపడే మార్గాలను చూడండి అలాగే ఈ మాసంలో ఎక్కువగా పరమేశ్వర ఆరాధన చేయటం చేత పరమేశ్వరుడికి పంచామృతములతో అభిషేకం చేయటం ఒకటి భస్మాభిషేకం చేయటం ఇవి రెండు కూడా మరింత ఎక్కువ ప్రమాదానికి కారణభూతం అవ్వకుండా మిమ్మల్ని రక్షిస్తాయి ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేసి మీకున్న ప్రతికూలతల నుంచి కూడా బయటపడి చక్కటి అనుకూలమైనటువంటి మాసాన్ని పొందగలరని ఆశిస్తూ తులారాశి సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి